జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము రెండవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తియోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా అశ్వత్థ లాంటి సంసార వృక్షము మూడు గుణములు అంటే సత్వరజస్తమో గుణముల చేత పోషింపబడుతూ ఉంటుంది వృద్ధి చెందింపబడుతూ ఉంటుంది ఈ వృక్షము పైకి క్రిందికి అంతటా విస్తరించి ఉంటుంది ఇక మన ఇంద్రియాలు గ్రహించేటటువంటి శబ్దాలు స్పర్శలు రూపాలు రుచులు వాసనలు ఇవన్నీ ఇంద్రియ అంటాం వీటిని ఈ ఇంద్రియ విషయాలు ఈ చెట్టుకి చిగుళ్ళ లాంటివి ఇది శాఖలుగా విస్తరించి మానవలోకములో కర్మలను ఆచరింప చేస్తుంది అంటే మానవులు చేసేటటువంటి కర్మలతో ఈ వృక్షపు వ్రేళ్ళు సంబంధము కలిగి ఉంటాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు వృక్షములాంటి సంసార వృక్షమునకు మనము చేసేటటువంటి కర్మలకు ఉండేటటువంటి సంబంధాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనం చేసేటటువంటి కర్మలన్నీ ఆ శ్రీమన్నారాయణుడి ఆరాధనగా చేస్తే కర్మలు మనను బంధించవని గ్రహిస్తూ తద్వారా ఈ సంసార వృక్షాన్ని ఛేదించుకొని శ్రీమన్నారాయణుడిని పొందవచ్చు అనేటటువంటి విషయాన్ని గ్రహిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం అధశ్చర్ధ్వంచ ప్రసృతా ప్రవృద్ధా విషయప్రవాళా अधश्च मूलानि अनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ओं श्रीमद्भगवद्गीता सारांशमु पद्व अध्यायमुखि అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఎనిమిది పనులు చేస్తారో వారందరినీ సకల దుఃఖముల నుండి సకల పాపముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ తప్పకుండా చేస్తా అని ప్రతిరోజు మనం ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే చెప్పావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే అన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా చదువుతూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादं मृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः శ్రీసుకయోగేంద్రులవారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయాతరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము నాలుగవ స్కంధములో సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా దక్షయజ్ఞ మండపములో ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుడికి బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలందరూ సాష్టాంగ ప్రణామము చేశారు మూర్ధ్నా ధృత అంజలి పుటాహ ఉపతస్థు అధోక్షజం ఆ నలినాయతాక్షుని భయగ్లాని వహించి బాష్పములు గ్రహ్మ కంఠులై మృక్కిరి భక్తియుక్తులై ఆ యజ్ఞమండపములో ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుడియందు భయభక్తులతో దేవతలందరూ రెండు చేతులను వారి శిరస్సులపైన జోడించి పెట్టుకొని అధోక్షజుడైనటువంటి శ్రీహరి అయినటువంటి శ్రీమన్నారాయణుడిని స్తోత్రము చేస్తూ ఉన్నారు శ్రీమన్నారాయణుడిని కల్లారా చూస్తూ ఉన్నారు ఆ పరమాత్మ యొక్క తేజస్సు అంతటా వ్యాపించి ఉండటం వలన ఎవరి నోట మాట రావటం లేదు ఆ పరమాత్మ యొక్క దేవదేవుడైన శ్రీమన్నారాయణుడి యొక్క అపారమైనటువంటి మహిమను బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలు కూడా తెలుసుకోలేరు అయితే కేవలం ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం వలననే బ్రహ్మ రుద్రాదులందరూ ఆ పరమాత్మను చూడగలుగుతూ ఉన్నారు ఇక బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలందరూ వారి వారి యథామతి గృణంతి శక్త్యానుసారము పరమాత్మను శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు దక్ష ప్రజాపతి తన యొక్క పూజా ద్రవ్యములన్నింటిని చేతిలో ధరించి శ్రీమన్నారాయణుడిని స్తోత్రము చేస్తూ ఉన్నాడు శ్రీమన్నారాయణుడే యజ్ఞేశ్వరుడు శ్రీమన్నారాయణుడే యజ్ఞ ఫలములను అనుభవించేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడే యజ్ఞములకు కావలసినటువంటి ఫలములను ఇచ్చేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడే యజ్ఞములను కాపాడేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడే యజ్ఞములను ఆచరించేటటువంటి ప్రజాపతులను కూడా కాపాడేటటువంటి వాడు అట్లాంటి శ్రీమన్నారాయణుడిని దక్షుడు శరణాగతి చేసి ఈ రకంగా స్తోత్రము చేస్తూ ఉన్నాడు ఆ దక్షుడు శ్రీమన్నారాయణుడిని చేస్తూ ఉన్నటువంటి స్తోత్రాన్ని రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః నమ కృష్ణో రక్షతునో జగత్రయ కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापतिहेनव अध्यायमुण्डवश्लोकमु अधश्च ऊर्ध्वं च तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलानि अनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके अधश्च प्रसृताः तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलानि अनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै